16 కేజీల మంగళసూత్రం వేలాడ తీశారు ఓ చోట, నేను చూశాను. అమ్మవారి కేజీ మంగళసూత్రం ఉండి బాబు ఎలా మోస్తుందో అవి నేను చూశాను ఓ గుళ్ళో కేజీ మంగళసూత్రం. పైగా ఆ చేయించిన ఆయన పట్టుకొచ్చారు నా దగ్గర, అక్కడ నా ప్రసంగం కూడా పెట్టి నాకు మొహమాటం ఏముండదుగా, పట్టుకొచ్చి నాకు దండం పెట్టి నేనే చేయించాను. సరే మంచిదండి, నేను చెప్తాను మీరు వెళ్ళండి. శుభ్రంగా కూర్చోబెట్టి సౌందర్య లేఖ మాట్లాడి అమ్మవారు ఆ బరువు మొయ్యలేకపోతుంది, ఆ మంగళసూత్రం తీసేసి మామూలు పసుపుతాడు పెట్టేది ఆవిడకి ఎలాగో పూర్వం ఉంది కదా అది కట్టి, మీ నగరంలో మురికి వాడలు చాలా ఉన్నాయి, వాటిని ఆ డబ్బుతో బాగు చేయించండి అని చెప్పి కిందికి దిగ్గానే ఓ పత్రికా విలేకరి నా దగ్గరకు వచ్చి, ఇలా అంటే మిమ్మల్ని మళ్ళీ పిలవరు, దట్స్ వాట్ ఐ వాంట్ అన్నాను నేను మొహమాట. అమ్మవారి మెళ్ళలో కేజీ మంగళసూత్రం ఉంటుందా, గుడి పక్కనే మురిక్కాల ఉంటుందా బాగు చేయించడా, అక్కడ బతుకుతున్నారా దోమల్లో పడి పేద బలహీన వర్గాలు, వాళ్ళని పట్టించుకోరా, అమ్మవారి సంతానం కాదా, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ కోసం మనం ఏం చేయిద్దా, పేదవాళ్ళ గురించి మాట్లాడితే అది కమ్యూనిజమా, అది భగవంతుడు కదా, స్పిరిచువల్ కమ్యూనిజం వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం, ఆధ్యాత్మిక సామ్యవాదం. నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయినా నా జీవితం వృధా అన్నాడు స్వామి వివేకానంద, మీరు చదువుకుంటారు.